తగ్గించాలి, పెరిగిన ధరలను తగ్గించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నిత్యావసర ధరలు పెంచినో వాటిని వెంటనే తగ్గించాలని చెప్పి మేము జనతాదళ సెక్యులర్ పార్టీ జేడీఎస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ కేంద్రంలో ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్నికైనాయి సంతోషమే, కానీ ప్రజలను నట్టివీర్చే విధంగా వ్యవహరించొద్దని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ పప్పుల నుంచి మొదలుకుంటే నూనెల వరకు, ఇవాళ పిండి వరకు, ఇంకా ఏ వస్తువులు కొన్నా ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఇవాళ పెట్రోల్ విషయం తీసుకున్నా, డీజిల్ విషయం తీసుకున్నా, వంట గ్యాస్ విషయం తీసుకున్నా, ఇవాళ కొనుక్కునే పరిస్థితి సామాన్యునికి లేదు. ఒక సామాన్యుడు దుకాణం పోయి 100 రూపాయలు ఇస్తే సరిగా ఏది రాని పరిస్థితి ఏర్పడ్డది. వీటిపై పర్యవేక్షించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వాటిని అదుపు చేయాలి. ఇవాళ ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఎట్లా బతకాలని చెప్పి, మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా బతకాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము ప్రజల పక్షాన. అయ్యా, ఇప్పటికైనా రాష్ట్రంలో కేంద్రంలో పెంచిన రేట్లు ఏవైతున్నాయో, నిత్యావసర ధరలు ప్రతి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, తగ్గించిన దాఖలాలు లేవు. ఒకప్పుడు నిరసన తెలియజేస్తే ప్రతిపక్షాలు, ప్రతి ప్రభుత్వం ఆలోచించేది, ప్రతి ప్రభుత్వం నిరసనను గమనించేది. ఇలా ధర్నా చేసిన అదే పరిస్థితి, ఇలా రాస్తారోగ చేసిన అదే పరిస్థితి, ఇలా నిరసన తెలిపిన అదే పరిస్థితి, ఇలా మెమరాన ఇచ్చిన అదే పరిస్థితి. మరి ఎందుకు ప్రజలను పట్టించుకుంటలేరు? మీరు ప్రజల ఓట్లయితే గెలిచినలు కాదా? ప్రజల ఓట్లయితే గెలిచి మీరు చట్టసభలకు ఎన్నిక కాలేదా అని నేను సూటిగా ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభని, ప్రతి పార్లమెంట్ సభ్యుని అడుగుతున్నా. అయ్యా, మిమ్మల్ని అందరినీ గెలిపించింది ప్రజలము, అందులో భాగమైన మేము కూడా. ఇలా మేము ప్రతిపక్షంలో ఉండవచ్చు, మేము విపక్షాలుగా పిలువబడవచ్చు, కానీ మమ్మల్ని కూడా గౌరవించాలి. మమ్మల్ని అంటే ప్రజల పక్షాన మాట్లాడే మమ్మల్ని గౌరవించి ప్రజల కోసం ఈ పెంచిన రేట్లు ఏవైతున్నాయో తగ్గించి వాళ్లకు నిజమైన ఒక న్యాయాన్ని అందించాలని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇలా నిరుద్యోగ సమస్య ఎక్కడెక్కడ తాండవిస్తుంది. ఇలా కేంద్రంలో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా, మరి డబ్బులు లేవు. ఉద్యోగుల కాడి నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు ఒక వస్తువు కొనాలంటే వెనక ముందు ఆడే పరిస్థితి ఏర్పడేది. సామాన్యుల బతుకులు బావి చేయాల్సిన ప్రభుత్వాలు సామాన్యులు నటివించే పరిస్థితి చేసుకొస్తే మధ్యతరగతి కుటుంబాలు ఏం కావాలి? నిరుద్యోగ కుటుంబాలు ఏం కావాలి? ఆ కుటుంబంలో ఆ యువకుని వినే ఆ కుటుంబం, ఆ యువకురాలు వినే ఆ కుటుంబం కనుక ఆధారపడి ఉంటే వాళ్ళు ఎట్లా బతకాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్ని రాష్ట్రాల పరిస్థితుల్లో తీసుకోండి, మా రాష్ట్ర పరిస్థితి కూడా తీసుకొని ఇలా పెంచిన రేట్లను తగ్గించండి, దయచేసి తగ్గించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై జనతాదళ సెక్యులర్ పార్టీ.